ఈ సినిమా తీయాలి ఇవన్నీ లేని లేకుంటే ఎప్పుడో చేసేసుకునిందా అయింది. కానీ ఎక్కడ రివీల్ చేయాలి, బయట ఎక్కడికైనా ఫంక్షన్ తీసుకురావడం కానీ, పార్టీస్ తీసుకురావడం కానీ, సినిమా ఈవెంట్స్ తీసుకురావడం కానీ ఎక్కడ చేయలేదండి బ్రో? ఎందుకు ఇష్టం లేదు అంతే. ఎవరికి చెప్పలేదు ఎందుకు అసలు? ఎవరు చెప్పలేదంటే నేనే 24 గంటలు ఫోన్లో ఏమి మాట్లాడిన, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది, ఎందుకో చెప్పాలనిపించలేదు అంతే. ఇప్పుడు నీ కొన్ని కష్టాలు ఉంటాయి డార్లింగ్, నువ్వు కనిపించిన ప్రతి ఒక్కటి చెప్తావా? లేదు. పోనీ నీకు ఏదైనా గుడ్ న్యూస్ వచ్చింది కనిపించిన ప్రతి ఒక్కటి చెప్తావా? చెప్పవు కదా. బట్ అట్లీస్ట్ మ్యారేజ్ ఇట్లా నేను కమిటెడ్ రిలేషన్లో ఉన్నాను, అమ్మాయిలకి చెప్పేవాడి, నన్ను ఎవరిని గెలిపితే చెప్పేవాడి, నాకు ఆల్రెడీ కమిటెడ్ అమ్మా అని చెప్పేవాడి. ఎలా ఉంది మ్యారేజ్ లైఫ్? మ్యారేజ్ తర్వాత ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది. అందరు చూసే ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేయట్లేదు? ఏం లేవు. అందరూ అంటారు కానీ అవి ఊరు కామెడీకి చెప్పుకునేవి అవన్నీ. అసలు పెళ్లి చేసుకుంటే ప్రాబ్లం అంటే ఎవడు పెళ్లి చేసుకోడు కదా, అందరు చేసుకుంటారంటే ఏమని. నీ ప్రతి సీజన్కి ఇంతమందికి పెళ్లిళ్ళు అవుతున్నాయంటే అందే మామూలు, ఏ జరగాల్సిందే జరగాలంతే. నీకు సక్సెస్ అనేది, డబ్బులు అనేది ఈరోజు వస్తుంది రేపు రాదు, అది ఎప్పుడొస్తుంది తెలియదు, ఏ టైంగా జరిగిపోవాలంతే. అంటే ఇప్పుడు మైండ్ సెట్ కానీ ఫినాన్షియల్గా కానీ రేపు సినిమా రిలీజ్ అయ్యే టైం కానీ ఇదంతా ఇప్పుడు బడ్జెట్లు అంతా ఎలా మేనేజ్ చేస్తున్నావు? అసలు డబ్బులు ఉన్నాయా లేవా? అసలు బ్యాంక్ బ్యాలెన్స్ ఎలా ఉంది, పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది ఒక కూలి పనికి వెళ్ళేవాడు పొద్దున్న కూలి పనికి వెళ్తాడు, కూలి పనికి వెళ్ళి పొద్దునంతా పనిచేసి సాయంత్రం వచ్చి ఒక 1/2 కిలో రైసు, ఓ 2 పచ్చడి ప్యాకెట్లు, ఓ పెరుగు ప్యాకెట్ కొనుక్కొని అన్నం పెట్టుకొని తిని పండుకుంటాడు. నాకు ఇప్పుడు ఏంటంటే పరిస్థితి, ఏదైనా ఛాన్స్ వచ్చిందంటే వెళ్ళాలి, ఓ 10 రోజులు షూట్ చేసుకోవాలి, ఆ డబ్బులు వచ్చిందంటే అది తీసుకొని వచ్చి సినిమాకు పెట్టుకోవాలి, ఇదే ఉంది. అది మరి ఇప్పుడు ఆ పని లేదు కదా అంటున్నా. ఉంది, ఆ పని లేదు. చిన్న సినిమాలు హ్యాపీగా చేసుకుంటాను నేను, నీకు పెద్ద సినిమాల్లో కనపడట్లేదు కానీ చిన్న సినిమాలలో మంచి పేమెంట్లు ఇస్తారు, హ్యాపీగా ఉంటుంది. చిన్న సినిమాల్లో నీకు భయంకరమైన పేమెంట్, పెద్ద సినిమాల్లో ఉన్నా మనం డిమాండ్ చేయలేము, సార్ నేను ఇంత తీసుకుంటాను సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి సార్, ఇంత అయితే ఇస్తామమ్మా, సరే ఓకే సార్. చిన్న సినిమాలు ఏంటంటే మనం డిమాండ్ చేయొచ్చు, లేదండి ఇంత ఇస్తేనే వస్తా అంటే సార్ నా కోసం రండి సార్ అని చెప్పి పిలుస్తారు. సో అదే హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ పుష్ప సినిమా డేట్స్ వల్ల ఓకే చేయలేదు కదా? డేట్స్ కాదు, ప్రాబ్లం ఏంటంటే అసలు పిలిచారు చెప్పారు అయిపోయింది, నా తర్వాత ఇంకొక 2-3 ఆప్షన్లు కూడా ఉన్నాయి, అందరిని అనుకున్నారు. లాస్ట్కి ఏంటంటే కొత్త వాళ్ళు తెలుదామని చెప్పి కొత్త వాళ్ళతో పోయారు అంతే. అంతే అనిపిస్తుంది ఒకవేళ యాక్సెప్ట్ చేస్తుంటే వాళ్ళ సేమ్ మనోళ్ళలాగా 4 సినిమాలు హీరోగా చేయొచ్చు అని. ఏమో అది చేయలేదు కాబట్టి నేను సినిమా తీసుకున్నానేమో, పెళ్లి చేసుకున్నానేమో, ఏమో చేసింటే అనుకుంటే డ్రీమ్ సినిమా హీరోగా చేయడము, డైరెక్షన్ చేయడము ఈజీ అయిపోయేది కదా. వస్తుంది ఇప్పుడు అంత పుష్ప సినిమాలో కనుక నేను ఉండింటే అసలు ఈ చేసేవాడినే కాదు ఇవన్నీ. ఆ మార్కెట్ పెట్టుకొని ఫస్ట్ అన్ని సినిమాలు ఓకే చేసుకుని ఒక 5 ఏళ్ళు వచ్చిందంతా దోచి పెట్టేసుకుందాం పక్కన అనుకునేది. ఏం లేదు, నీకు ఆకలి అయినప్పుడే ఏదో ఒక ఐడియా వస్తుంది, ఏదో ఒకటి చేయాలి మనము అని. అట్లా పుష్ప 2లో మళ్ళీ ఏం ట్రై చేయలేదు? ఏం ట్రై చేయలేదు ఛాన్సెస్ కోసం, ఏం ట్రై చేయలేదు. ఫస్ట్ టైం పిలిచారు వాళ్ళే, సో మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళే పిలుస్తారులే అనుకున్నా. ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఏదన్నా ఉన్నా కానీ ఎప్పుడన్నా కనపడినప్పుడు చెప్పేవాడిని అన్న, ఏమన్నా ఉంటే పిలవండి అన్న అంటే సరే రా అంటారు, తర్వాత వాళ్ళు ఏం పిలవలే. అది అంటే నాకు ఒకటి ఉంది దరిద్రం ఏంటంటే, పిలిస్తే మంచి క్యాటర్ పిలుస్తారు, లేదనుకో అసలు క్యాటర్ ఇయ్యరు. ఏంట్రా అంటే ఆ చిన్న క్యాటర్ ఇచ్చి నేను అవమానించలేము రా అంటారు. ఏదో ఒకటి ఇవ్వండి అన్న, ఏదో ఒకటి ఇవ్వండి అంటారు. నేను చిన్న క్యారెక్టర్లు రాక పెద్ద క్యారెక్టర్లు రాక అదే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు. సో ఈ బిగ్ బాస్ మీద ఒపీనియన్ ఏంటి బ్రో? అంటే చాలా మందికి ఉండింది ఆల్రెడీ ప్రో అవుతూ వస్తున్నది, వీళ్ళని సినిమాల్లో చూడట్లేదు, ఇప్పుడు 150 మంది దాకా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే వాళ్ళు ఎవరు తర్వాత కనిపించుకుని నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళ బజ్ తర్వాత పోతుంది, మళ్ళీ వాళ్ళని ఎతుక్కోవాల్సి వస్తుంది, ఎక్కడున్నారు వీళ్ళు, ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని. సో ఇదంతా నమ్ముతావా బ్రో? బిగ్ బాస్ వల్ల మన పర్సనాలిటీ అంతా బయటపడిపోయి జనాలకు ఒక ఇంట్రెస్ట్ పోతుంది అంటే అదే చేస్తాం. నీకు హిందీ బిగ్ బాస్ నుంచి వచ్చి హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు, తమిళ బిగ్ బాస్ నుంచి వచ్చి పెద్ద పెద్ద స్టార్ హీరోలు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. అంతెందుకు మన తెలుగు బిగ్ బాస్ ఇప్పుడు రాహుల్ సిప్పులు అని సాంగ్స్ పడతా అందరూ తెలుసు, కానీ తెలుగు బిగ్ బాస్ వల్లే కదా మనోడికి అంత పేరు వచ్చింది బయట కూడా. కానీ వాళ్ళు వాళ్ళ ఫీల్డ్లో వాళ్ళు చేసుకున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇప్పుడు రాహుల్ సిప్పిగంజ్ కానీ శ్రీముఖి కానీ యాంకరింగ్ చేసుకుంటుంది, కానీ మిగతా వాళ్ళు ఏంటంటే ఒక సీరియల్ నుంచి వచ్చినోడు సినిమా హీరో అయిపోవాలి, ఇప్పుడు యాక్టర్గా ఒక ఆర్టిస్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసే అతను హీరో అయిపోవాలి. ఈ చేంజ్ వల్ల ఏమన్నా మైనస్ అయిపోతుంది అందరికి? ఏం మైనస్ కాదు, ఇదో నీకు టాలెంట్ ఉంటే నువ్వు నిలబడతావు, టాలెంట్ లేకుంటే నిలబడవు, అంతే ఇడా. కాకపోతే ఏంటంటే నీకు ఇది జనాల రీచ్ పెరుగుతుంది, జనాల రీచ్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు ఒక సినిమా నిజంగానే బాగుంది అని నీకు ఎవరైనా చెప్తే నువ్వు వెళ్తావు కదా దాంట్లో. ఇప్పుడు మలయాళం సినిమాలు మనోళ్ళు చూస్తారు రాలి,
మలయాళం సినిమాలు, మన ప్రేమల సినిమా వచ్చింది, మంజుమల బాయ్స్ వచ్చింది, వాళ్ళ పేర్లు కూడా తెలియదు. హీరోల పేర్లు తెలియదు, హీరోయిన్ల పేర్లు తెలియదు, డైరెక్టర్ పేరు తెలియదు, ఎవరిది తెలియదు. సినిమా బాగుంది అని అంటే వాళ్ళు సినిమా బాగుందని చెప్పగానే వెళ్ళిపోతారు కదా. ఇదే అంతే, నువ్వు ప్రూవ్ చేసుకుంటే ఉంటుంది, లేకుంటే లేదు. కానీ ఇప్పుడు నేనే చెప్తాను నేను యూట్యూబ్లో దగ్గర దగ్గర ఒక 400-500 వీడియోలు చేసింటా. కొన్ని హిట్ అయినట్టు ఉన్నాయి, కొన్ని ఫట్ అయినట్టు ఉన్నాయి. ఇప్పుడు హిట్ అయిన దానికి నేను తోపు అని చెప్పుకొని, ఫట్ అయిన దానికి జనాలు చూడట్లేదు అది ఇది అట్లెట్ల చెప్తాం. కంటెంట్ ఉంటే ఎవడైనా చూస్తాడు అంతే. అంటే రీచ్ వస్తుంది ఓకే, కానీ మహేష్ వెట్టకి అప్పుడు ఎంత రీచ్ ఉందో ఇప్పుడు రీచ్ అలాగే ఉంది కదా, ఏం మార్పు వచ్చింది? ఏమన్నా ఇట్లా చూడాలనుకుంటారేమో అది కదా. ఇట్లా అంటే ఎట్లా అంటే అప్పుడు ఎంత రీచ్ ఉంది, ఇప్పుడు కూడా అంతే ఉంది. అదే అవును. అంటే నేను ఏంటి అని, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత డబ్బులు వచ్చినాయి బాగా. ఆ సినిమాలు చేసుకున్న కూడా డబ్బులు వస్తాయి కదా, అదే ఫ్లో కంటిన్యూ చేస్తారు. ఒక ఫ్లోలో బిగ్ బాస్ ముందు బిగ్ బాస్ తర్వాత సింపుల్ గా ఏంటంటే, ఒక సినిమాకి ఒక క్యారెక్టర్కి 10 మంది లిస్ట్ తీసుకుంటే 8వ తో 9వ తో నాది ఉండేది. ఓకే, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఆ లిస్ట్ పైకి వెళ్ళింది. ఎందుకంటే సార్ రీసెంట్గా ఇట్లా టీవీ షోకి వెళ్ళి వచ్చారు సార్, ఇంకొంచెం రీచ్ ఎక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం బజ్లో ఉన్నాడు, ట్రెండింగ్లో ఉన్నాడు, ఓకే అని చెప్పేసి ఆ 8వ ప్లేస్ 2వ ప్లేస్కి 1వ ప్లేస్కి వెళ్ళింది. అంతకుముందు నాకు ఒక 10 రూపాయలు పేమెంట్ ఇచ్చేవాళ్ళు, బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 50 రూపాయలు వేయడం స్టార్ట్ చేసినారు. అంతే, నీకు ఎదుగుదల వచ్చిందా లేదా అంతే. కానీ ఎక్కడ ఫస్ట్ సీజన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ, ఓటీటీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కానీ, వీళ్ళందరూ మీ అందరికీ ఒక అగ్రిమెంట్ ఉంటుంది, సమ్ 1 ఇయర్ వరకు స్టార్ మాలో ఈవెంట్స్ ఏమున్నా కూడా వెళ్ళాలని. కానీ ఏ ఈవెంట్కి అటెండ్ అవ్వకపోవడం రీజన్ ఏంటి? నేనా ఎందుకు కాలేదు, చాలా అయినా ఓటీటీ తర్వాత. ఓటీటీ తర్వాత ఏంటంటే, ఓటీటీలో కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని పిలుచుకున్నారు, మౌన విలువలే అంతే. అది నా రీజన్ ఏమన్నా ఎలిమినేషన్ అయిపోయింది అని హర్ట్ అయ్యి నేను రాను. నాకు ఫస్ట్ ఏంటంటే, ఈ ఎక్కువ మాట్లాడేది నా సినిమాలలో ఏంటంటే, ఒక సీన్ ఇస్తారు కాబట్టి ఆ సీన్ డెవలప్ చేసి ఏదో కామెడీ చేసుకుంటాం. టీవీ షోస్కి వెళ్ళిన తర్వాత నాకు అంత కంటెంట్ ఇచ్చేది రాదు, వీడికి డబ్బులు ఇచ్చి వేస్తారు వీడు కంటెంట్ ఇవ్వడం అంటారు, అందుకు తక్కువ పిలిచారు నన్ను అంతే. సో ఆఫ్టర్ బిగ్ బాస్ తర్వాత ఎవరితో టచ్లో ఉన్న వాళ్ళు ఇప్పటికీ స్టిల్ అదే ర్యాప్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు? ర్యాప్ ఏం లేదు, ఎప్పుడన్నా కలిసినప్పుడు మాట్లాడడమే అంతే. రెగ్యులర్ కలుసుకోవడానికి ఫోన్లు ఏం లేవు? నేను అసలు ఈ పార్టీ ఫ్రీగా 8:30 ఏంటంటే ఇంటికి వెళ్ళిపోతా, పొద్దున్నే లేదు జిమ్కి వెళ్ళిపోతా అంతే. ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయినప్పుడు హైదరాబాద్ లేదు, మా అమ్మ నాన్న అక్కడే ఉంటారు, నేను మా వైఫ్ ఇక్కడ పుప్పాలు కూడా, మా చెల్లి మా బావ అని చెప్పారు. ఇల్లు ఏమన్నా ఇంకా కొనుక్కున్నావు? ఇంకా కొనలేదు. ఇంటికి డబ్బులు కట్టా, ఒక 40% పేమెంట్ చేసిన 60% ఉంది, ఆ 60% తెచ్చి సినిమా పెట్టా. ఇప్పుడు ఇదంతా అయిపోతే అవుతుంది, లేదంటే కొంచెం నిదానంగా అవుతుంది. నిదానంగా అంతే. ఇక్కడ హైదరాబాద్లో తీసుకున్నావు? హైదరాబాద్లోనే. ఇంకేంటంటే ఒకప్పుడు ఫన్ బకెట్ ఆ వీడియోస్ చేస్తున్నప్పుడు మహేష్కి, ఇప్పుడు మహేష్కి ఏం సంపాదించుకున్నాడు ఈ జర్నీ మొత్తంలో? డబ్బులు బాగా సంపాదించుకున్నా. ఇంకోటి ఏంటంటే, స్ట్రగ్లింగ్ అనేది లేదు, ఏదో ఒకటి చేసి బతుకుతున్నా హ్యాపీగా. ఇంకోటి ఏంటంటే, నా లైఫ్లోనే పెద్ద రిస్క్ తీసుకున్నా, ప్రొడ్యూసర్గా హీరోగా అసలు మొత్తం అన్ని రకాలుగా ఇంకా నేనే దిగిపోయి ఒక పెద్ద రిస్క్ అయితే తీసుకున్నా. ఈ రిస్క్ నాకు ఇప్పుడు వచ్చిందని చాలా హ్యాపీ. అంటే నీకు హిట్ కొట్టడం, హిట్ ఫ్లాపు అనేది సెకండరీ, అది రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది. కానీ అసలు ఆ హిట్ కొట్టాలన్నా నీకు పెద్ద హిట్ వచ్చిందంటే గ్రేట్, నీకు పెద్ద ఫ్లాప్ వచ్చినా గ్రేటే, ఎందుకంటే నువ్వు అంత రిస్క్ తీసుకున్నావు వాటిని. నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేని రిస్క్, నా జీవితంలోనే ఎప్పుడు చేయలేని రిస్క్ తీసుకున్నా. నేను జాబ్ వదిలేసి చదువు వదిలేసి ఇండస్ట్రీకి రావడం ఎంత పెద్ద రిస్కో, దానికి 100 రెట్లు రిస్క్ ఈరోజు తీసుకున్నాను. చూద్దాం ఏమో ఇది క్లిక్ అయిపోతే. అట్లా కానీ ఈ రా అండ్ రస్టిక్ ఫిలిమ్స్ అన్ని మనం తమిళ్లో ఎక్కువ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, తెలుగులో చూస్తారంట బ్రో? పుష్ప రా అండ్ రస్టికే, దసరా రా అండ్ రస్టికే. బట్ వాళ్ళు స్టార్డమ్ ఉన్న హీరోస్ కదా, కొత్త వాళ్ళు చేస్తున్నారంటే చూస్తారా? ఒక స్టార్ హీరోనే ట్రై చేశాడు, కొత్త వాళ్ళు ఎందుకు ట్రై చేయము? ఇప్పుడు అనంతపురం అనే సినిమా ఉంది కలర్స్ వాత్, అది రా అండ్ రస్టిక్, మన వాళ్ళకి బాగా నచ్చింది, అదే మనం దిద్దాం అంతే. ఇప్పుడు నీకు ఇంకోటి ఏంటంటే, నీకు తమిళనాడు రాయలసీమ మెంటాలిటీస్ కానీ తర్వాత వాళ్ళ పద్ధతులు కానీ ఒకటేలాగా ఉంటాయి కొంచెం. ఎందుకంటే మనం కొంచెం ఇటు సైడు అంటే తెలంగాణ ఎఫెక్ట్ కన్నా మాకు తమిళనాడు ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. సో నాకు అనిపించింది, ఇది ఫస్ట్ సీన్ ఎక్స్పెరిమెంట్ తీయకూడదు, అందరికీ నచ్చేది తీయాలి, అందరికీ నచ్చే ఎంటర్టైన్మెంటే తీయాలి మనము, ఎక్స్పెరిమెంట్ అనేది అసలు పోకూడదు. దీన్ని ఏంటంటే కనుక మనము మన ఊర్లో మనం సినిమా తీస్తే మనం ఏ ఫ్లేవర్ అని వెళ్తాం. ఇప్పుడు నీకు లవ్ స్టోరీ ఉంటుంది, లవ్ స్టోరీ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, సస్పెన్స్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి, థ్రిల్లర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి,
హర్రర్ అంటే ఒక స్టైల్లో తీసుకోవాలి. తర్వాత ఈ కాంతార ఇవన్నీ ఉంటాయి, ఇవి దేవుడికి సంబంధించినవి, ఈ తాంత్రిక విద్యలు దేవుళ్ళు ఇవన్నీ ఉంటాయి ఒక స్టైల్, అవి ఒక స్టైల్లో తీసుకోవాలి. కమర్షియల్ సినిమా ఒక లెవెల్ ఉంటుంది. సో నేను ఏది తీయగలను అంటే నాకున్న బలం ఏంది, ఇప్పుడు నేను వెళ్ళిపోయి నేనేదో నాని అన్నలాగా సిద్ధార్థలాగా లవర్ బాయ్ అయిపోదాము అంటే నాకు రాదు. ఎందుకంటే నాకు కష్టం అది కొంచెం. నాకున్న అబిలిటీ ఏంటి, సో నేను మొరటుగా అయితే చేయగలను, సో మొరటుగా తీద్దాం అని చెప్పి అదే సినిమా చూసిన. అంటే ప్రొడ్యూసర్స్ ఖర్చు పెడతారని తెలుసు, ఎక్కడ కొంచెం తగ్గించుకోవాలని చూసుకుంటారని తెలుసు. కానీ నేను మీ షూటింగ్ టైంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ నేను విన్నది ఏంటంటే, ఒక టీ షాప్ దగ్గర షూట్ జరిగితే ఆ టీ షాప్ ఓనర్నే యాక్టర్గా పెట్టేసి వాడితోనే షూట్ చేస్తారని విన్నంత. అలాగే చాలా మంది చాలా వరకు అట్లయినాయి, చాలా వరకు అట్లయినాయి. థియేటర్లో షూట్ చేసినా థియేటర్ ఓనర్నే పెట్టేసాం. ఆయన మామూలుగా డైలాగులు చెప్పలేక టెన్షన్ పడతాడు. టెన్షన్ పడతా అంటే అన్న ఏ బ్రాండ్ అని అంటే ఈ బ్రాండ్ ఇలా క్వార్టర్ వేసుకుని రాకపోతున్నా, ఒక క్వార్టర్ వేసుకొని వచ్చాడు, చించి పడేసాడు యాక్టింగ్. అయితే మనం మన దగ్గర ఉన్న దాంట్లో మనం ఏం చేయగలం అంతే. ఎంత ఉంటుంది బడ్జెట్ ఈ ఫిలింకి? సుమారుగా అయింది బడ్జెట్ దగ్గర దగ్గర నీకు ఇది 1-2 మధ్యలో అయింది. ఎంత అనుకున్నావు బ్రో స్టార్టింగ్? స్టార్టింగా నేను నా దగ్గర ఒక 50 లక్షలు ఉండే, 50 లక్షలు ఇస్తాం అనుకున్నా. అది చిన్నగి చిన్నగి చాట్ అయ్యింది, పెద్దదైంది. ఆల్మోస్ట్ ఒక 3 times ఎక్కువైంది దానికంటే. సేమ్. బట్ ఫైనల్గా రిలీజ్కి రెడీగా ఉంది. రిలీజ్కి రెడీ. టార్గెట్ ఆడియన్స్ ఎవరు? టార్గెట్ ఆడియన్స్ బీసీ సెంటర్స్ అంతే. బీసీ సెంటర్స్ నేను ఫస్ట్ ఓన్లీ రాయలసీమ అనుకున్నా, కానీ నాకు చాలామంది ఎవరికైనా చెప్పినప్పుడు ఏంటంటే అన్న అట్లేం ఉండదన్నా, ఇప్పుడు తెలంగాణలో కోస్తాలో కూడా అన్ని రకాల సినిమాలు ఉంటాయి, నువ్వు అట్లే మెంటల్గా ఫిక్స్ అవద్దు అది చెప్పలేము. రిలీజ్ అయిన తర్వాత ఎవరు చూస్తారనేది మనం చెప్పలేము, ఎవరికి రీచ్ అవుతుందని చెప్పలేదు. బట్ రాయలసీమలో అయితే నాకైతే టెన్షన్ లేదు, రాయలసీమ అంతా అక్కడ వాళ్ళు అక్కడే కాబట్టి షూటింగ్ అంతా వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది, వాళ్ళు చూస్తారు అటు సైడ్ అయితే. అటు సైడ్ నాకు టెన్షన్ లేదు అసలు. అది అండ్ చాలామంది తెలియని విషయం ఏంటంటే మహేష్ బాబు నుంచి మహేష్ బాబుని ఎందుకు తీసావు బ్రో? ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత నీ పేరు అంటే మహేష్ బాబు అంటే పైకి ఎందుకు తీసేవాళ్ళు? ఏది ఎక్కడ బయట హైదరాబాద్కి వచ్చి ఇండస్ట్రీకి వచ్చి నా పేరు మహేష్ బాబు అంటే కొడతారేమో అని చెప్పి మహేష్ విట్టాను పెట్టుకున్నాను. చాలా తక్కువ మంది తెలుసు కదా ఈ పేరు మహేష్. నా ఆధార్ కార్డు చూసి తెలుస్తుంది విట్టా వెంకట మహేష్ బాబు అని ఉంటుంది. ఇండస్ట్రీకి వచ్చా చేంజ్ చేసుకున్న పేరు? నేను ఇండస్ట్రీకి వచ్చాక సింపుల్గా ఉండాలి. మహేష్ అనే పేరుతో చాలా మంది ఉంటారు, మహేష్ బాబు అనే పేరుతో మహేష్ బాబే ఉన్నాడు. సో మనం ఏం చేద్దాం, సో మహేష్ విట్టా అంటే విట్టా అనేది కొత్తగా ఉంటుంది ఇండస్ట్రీలో, ఎవరు లేరు కదా ఆ పేరుతో ఇంటి పేరుతో అని చెప్పి నేను అది పెట్టుకున్నాను. నన్ను ఎవరన్నా ఇప్పుడు ఒక సెట్లో ఎక్కువ మహేష్ అనే వాళ్ళు ఒక సెట్లో 10 మంది ఉంటారు, నన్ను ఎవరన్నా మహేష్ మహేష్ అని వద్దన్నా విట్టా అని పిలువండి అని చెప్తాను, అప్పుడు నన్ను పిలుస్తారు విట్టా సాటర్డే వచ్చేయని. అది ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి బ్రో? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కుర్మనాయకి అని ఒకటి ఉంది, మన రాస్తారు హీరో. తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడు, విలన్ ఒక ఆయన ఉన్నాడు కానీ రివీల్ చేయొద్దు అప్పుడు నాకు ఇంకా చెప్పలేదు వాళ్ళు, అంటే రివీల్ చేయమని చెప్పలేదు. అదొకటి పెద్ద సినిమా. అండ్ మిస్టర్ బచ్చన్ ఒకటి, హరిశంకర్ గారు మన రవితేజ్ అన్న. ఓకే, దాంట్లో ఆ రెండు పెద్ద సినిమాలు ఉన్నాయి. ఇంకా చిన్న సినిమాలో ఎప్పుడైతే తెలియదు, చిన్న సినిమాలు చేసినా కానీ ఒక నాలుగు ఎప్పుడైతే తెలియదు. సో ఒకవేళ ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడకపోతే ఏంటి పరిస్థితి? ఫైనాన్షియల్ గా కానీ తీసుకున్న అప్పులు కానీ ఇట్లా పరిస్థితి? అప్పులు ఏం లేవు మొత్తం, నేనే అంటే నేను నా ఫ్రెండ్స్ పెట్టుకున్నాం కానీ అప్పులు ఏం లేవు, పోతే పోయింది దొల్ తీసుకుని మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడం అంతే. వస్తే మళ్ళీ సినిమాలు వస్తే ఇమ్మీడియట్ వచ్చిందని మళ్ళీ ఇంకో సినిమా వచ్చిందంటే ఇమ్మీడియట్ పెట్టిన డబ్బులు వచ్చినా కానీ ఇమ్మీడియట్ రెడీగా ఉన్నాం. అంటే పెట్టిన డబ్బులు వచ్చిందంటే మనం సేఫే కదా, ఇంకమ్మ అప్పుడు అప్పుడు ఏమేమి మిస్టేకులు చేసినాం మనం, ఈసారి ఏమేమి మిస్టేకులు చేయకూడదు, ఈసారి త్వరగా సినిమా తీయాలంటే ఏం చేయాలి, తర్వాత బిజినెస్ కావాలంటే ఏం చేయాలి, ప్రమోషన్ ఎప్పటి నుంచే స్టార్ట్ చేయాలి, అట్లా ఏ టెక్నీషియన్ అయితే మనకు ఆన్ టైం మనం చెప్పిన టైంకి మనకు అవుట్పుట్ ఇవ్వగలడు, సో ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి ఈసారి ఇంకా ఫాస్ట్గా చేస్తాం అది. సో ఇప్పుడు ఈ కొత్త సినిమాలకి చిన్న సినిమాలకి థియేటర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, ఆల్ ఓవర్ ఇండియా వేసుకున్నా కూడా ఒక 100 కూడా చాలా ఎక్కువ అనుకుంటా థియేటర్స్ ఇచ్చేది. 100 థియేటర్స్ రావాలంటే నీకు దగ్గర దగ్గర నువ్వు ఒక 10-16 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, 16 లక్షలు పెట్టుకోవాలి ఖర్చు. మరి ఇప్పుడు ఆ బడ్జెట్ పెట్టడం రెడీగా ఉన్నావు బ్రో? డబ్బులు సంపాయాలా? సంపాయాలా లేదా ఎవరినో ఒకరిని పెట్టేసుకొని కొలాబరేషన్లో ఎవరితో ఎవరితో మాట్లాడేసుకొని వెళ్ళిపోవాలా. సో ఫైనల్గా ఈ ఉత్తుత్తు సినిమాలు ఎలాంటి కంటెంట్? ఇది నీకు వీళ్ళు ఏంటంటే అంటే ట్రైలర్లో కథ వస్తుంది, ట్రైలర్ ఇంకా చెప్పలేదు. ఏం లేదు, ఇది ఏంటంటే
రాయలసీమలో ఒక సురభి నాటకానికి సంబంధించిన ఫ్యామిలీ. సో వీళ్ళకి చిన్నప్పటి నుంచి వీళ్ళకి యాక్టింగ్ అయ్యి అంటే పిచ్చి. సో వీళ్ళు ఏదో చేసుకుంటూ అంటారు. వీళ్ళతో ఒక సినిమా స్టార్ట్ అవుతుంది, మధ్యలో ఆగిపోతుంది. వీళ్ళు హీరోలు అయితే అనగా ఊరంతా ఎక్స్ట్రాలు చేస్తారు. చేసిన తర్వాత అది ఆగిపోవడం వల్ల ఊర్లో వాళ్ళందరూ వీళ్ళని కామెంట్ చేస్తారు, ఎరా అవుతుత హీరోలు, ఎరా అవుతుత హీరోలు, ఎరా అవుతుత హీరోలు. వీళ్ళు అమ్మ ఇట్లా కాదురా, ఏదో ఒకటి చేసి డబ్బులు సంపాదించి మనం కంప్లీట్ చేయాలా అనుకుని ఆ డబ్బులు సంపాదించే దాంట్లో వీళ్ళు వెళ్ళి వేరే దాంట్లో ఇరుక్కుంటారు. అక్కడ నుంచి ఎట్లా బయటకు వచ్చారు, ఏం జరిగింది అనేది తర్వాత కామిక్ డ్రామా అంతే. హ్యాపీగా థియేటర్కి వచ్చుకొని నవ్వుకుంటే వెళ్ళిపోండి అంతే. ఓకే, సో ఫైనల్గా మా ఆడియన్స్కి ఈ ఉత్తుత హీరోల గురించి ఏం చెప్తావు బ్రో? ఏముంది, ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది ఇప్పుడే, అండ్ మెల్లమెల్లగా అన్ని రిలీజ్ చేసి ఎలక్షన్ తర్వాత గ్రాండ్గా రిలీజ్ చేద్దాం అనేసి ఉన్నా. అంటే ఇంకోటి ఏంటంటే, ఏదో రిలీజ్ అయింది, 10-20 థియేటర్లు రిలీజ్ అయింది, పోయింది. నా ఫ్రెండ్సే నాకు ఫోన్ చేసి, ఏరా ఎప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది రా, నీ అమ్మ వారం అయిందని చెప్పుకునే దానికన్నా కొంచెం అందరికి తెలిసేలాగా రిలీజ్ చేసుకుందామని వెయిటింగ్ అంతే. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ ఉత్తుత హీరోల సినిమా సక్సెస్ అవ్వాలి, మళ్ళీ ఇందడు అనుకున్నట్టు ఇంకో సినిమా కూడా ఇమీడియట్గా స్టార్ట్ చేసి ఆ డైరెక్టర్ అవ్వాలి అనే డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్.